वेलकम टू यादव फूड फैक्टरी इंको मंच रेसीपी तो मे मुकोचा सो अदे साफ्ट चपाती अच्छे लेयर्ड चपाती सो चपाती अने पोरल पोरल साफ्ट मेत होटल स्टाइल मन की दी पराटा अटर सो लेयर्ड पराटा अटर अंत पोरल पराटा एलाने इंका लेटक चूसदा दीन कोसम चपाती पिंड तीसुकोनी सो कोद्दिगा साल्ट वेसुकोवालंडी मरी एक्कुव अवसरं लेदु सो कोद्दिगा साल्ट अलागे कोद्दिगा आयिल अनेदी वेसुकोवाली सो ई आयिल वेसुकोवडं अनेदी मर्चिपोवद्दु सो आयिल अलागे साल्ट वेसेसी पिंडिनी कलिपेसी कोद्दी कोद्दिगा वाटर याड चेस्तू सो ई पिंडी अनेदी मनकु ओक मंची डो वच्चेलागा चपाती मुद्द वच्चेलागा कलुपुकोवालन्नमाट कोद्दी कोद्दिगा वाटर याड चेस्तू कोद्दी कोद्दिगा पिंडी अनेदी डो लागा మనకి చపాతీ పిండి ఎలా చేసుకోవాలో తెలుసు కదా ఆ విధంగా పిండి అనేది మనం మొదటగా కలిపేసుకోవాలన్నమాట సో జాగ్రత్తగా మెల్లగా కలుపుకోవాలండి సో మీరు ఎంత జాగ్రత్తగా ఎంత సాఫ్ట్ గా చేసుకుంటే అంత సాఫ్ట్ గా వస్తాయి చపాతీలు అనేవి సో ఇలా చేసిన తర్వాత చపాతీలో ఏమంటారు ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి सो पिंडिनी एंत इकड़ एला चूस्तुन्नानु अला कलुपुकोवाली सो इला चेयटं वल्ल चपाती पिंडी अनेदी चाला साफ्ट अयिपोतुंदी सो मीरु कूडा इलागे चेयालंडी इला तिप्पुतू कलुपुकोवाली कोद्दिगा आयिल वेस्तू कलुपुतू उंटे मनकि फाइनल गा इला मुद्दलागा अवुद्दंडी ओक 10 मिनिट्स अला पक्कन पेट्टेसुकोवाली सो 10 मिनिट्स तर्वात साफ्ट अयिपोयिद्दी अप्पुडु चिन्न चिन्न बॉल्स किंद मनकि चपाती साइज नि बट्टी मनं बॉल्स किंद चेसुकोवाली सो ई लेयर चपातीकि బాల్స్ అనేవి చిన్న సైజ్ లోనే చేసుకోవాలి స్మాల్ సైజ్ లోనే చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న చపాతీలు వస్తాయి అండ్ చాలా సాఫ్ట్ గా వస్తాయి సో ఇలా బాల్స్ చేసుకొని సో ఇలా పిండి వేసుకొని చిన్న చపాతీ లాగా చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఆయిల్ వేసి ఇలా సమోసా మోడల్ లో చేసుకోవాలి సో ఇలా చేసి కంటిన్యూ గా అండి 3 కార్నర్స్ మొత్తం లావుగా రాకుండా సాఫ్ట్ గా చిన్న చిన్న సైజ్ లో అంటే ఏమంటారు కార్నర్స్ అనేవి కొంతమందికి లావుగా వస్తుంటాయి అలా రాకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఒక్క సైడ్ కూడా మనకి లావుగా రాలేదు సో నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీ కోసం చూడండి సేమ్ ప్రాసెస్ అండి ఇలా చపాతీలా చేయాలి ఫోల్డ్ చేయాలి సమోసాలా చేసుకోవాలి మళ్ళీ సేమ్ ఏమంటారు చపాతీలాగా మనం తాల్చుకోవాలన్నమాట సో అస్సలు లావుగా ఉండొద్దు ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకోవచ్చు చపాతీ అనేది మనము సో పాన్ వేడైన తర్వాత మనం కాల్చుకోవడంలోనే ఉంటుందండి సో చపాతీ అనేది వేసే ముందు పాన్ అనేది చాలా హీట్ అవ్వాలి సో ఫ్లేమ్ హైలో పెట్టి కాల్చుకోవాలి ఇలా పొంగుతుందండి చపాతీ మనకి చపాతీ అనేది పొంగుతుంది అంటే మనం పిండి అనేది బాగా కలుపుకున్నామని అర్థం సో ఇలా పొంగిన తర్వాత అట్ సైడ్ తీసేసి ఆయిల్ రుద్దుకోవాలి సో ఇప్పుడు కింద సైడ్ కూడా కాలిపోయింది కదా ఆయిల్ రుద్దుకోవాలి అంటే చపాతీ కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ రుద్దాలి ముందే ఆయిల్ రుద్ది కాల్చొద్దు లేకపోతే ఏమంటారు పిండి పిండి ఉంటాయి చపాతీ చపాతీ కాలిన తర్వాత ఆయిల్ రుద్దితే చపాతీ అనేది సాఫ్ట్ వస్తుందన్నమాట ఇలా చేసుకున్న చపాతీలు వెంటనే తినకుండా ఒక 10 మినిట్స్ ఒక బాక్స్ లో పెట్టి 10 మినిట్స్ తర్వాత తింటే చాలా సాఫ్ట్ గా చూడండి ఇది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చపాతీ ఇలా సాఫ్ట్ గా వస్తుంది లేయర్స్ వస్తాయి అని చెప్పాను కదా 1, 2, and 3 లేయర్స్ అండి చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఆలూ కుర్మా చేసుకొని ఇందులో తినొచ్చు ఈ ఆలూ కుర్మా రెసిపీ కూడా నేను వీడియో పెట్టాను సో చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియో వరకు టాటా బై బై లవ్ యు ఆల్